ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా సచివాలయ పరిధిలో అంటే ప్రతి సచివాలయంలో కూడా ఒక్కొక్క క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. అంటే ఈరోజున మండలానికి వచ్చి రెండు టీమ్స్ బయలుదేరుతాయి, ఒకటి ఎండిఓ ఆధ్వర్యంలో ఒకటి ఎంఆర్ఓ ఆధ్వర్యంలో. వీళ్ళందరూ కూడా ఒక్కొక్క సచివాలయంలో కూడా ఈ క్యాంప్స్ కండక్ట్ చేసి అక్కడ ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళకి కావాల్సిన లబ్ధి ఏదైతే ఉందో అది ఇవ్వడానికి ఈరోజున జగనన్న సురక్ష అనే ప్రోగ్రామ్ని ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగిందండి. నిజంగా ఈ ప్రోగ్రాం వలన ఎప్పటి నుండో క్రానిక్గా ఉన్న కొన్ని చెయ్యలేనివి టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన ఇబ్బంది పడుతున్న సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలన్నింటినీ కూడా వాటికి పరిష్కారం చూపిస్తూ ఈ రోజున వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే న్యూ రేషన్ కార్డ్ కానివ్వండి, లేదా రేషన్ కార్డు నుండి స్ప్లిట్ అవ్వాల్సిన వాళ్ళు కానివ్వండి, హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుండి స్ప్లిట్ అవ్వాల్సిన వాళ్ళు కానివ్వండి, అట్లానే డెత్ అండ్ బర్త్ సర్టిఫికేట్స్, ఇన్కమ్ సర్టిఫికేట్స్, క్యాస్ట్ సర్టిఫికేట్స్, ఏదైనా పెండింగ్ ఉన్నవి ఏదైనా ఇతర కారణాల వలన ఆ కారణాలన్నిటికీ కూడా సొల్యూషన్ చూపిస్తూ ఈ రోజున వాళ్ళ అన్నిటికీ కూడా సర్టిఫికేట్స్, ఆరోగ్యశ్రీ కార్డ్స్ ఇవన్నీ కూడా అందించడం జరిగిందండి. అంటే నిజంగా ఈ 4 సంవత్సరాల కాలంలో జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు 99% అయితే ఏదైతే టెక్నికల్ ప్రాబ్లం వలన 1% మిగిలిపోయిందో అది కూడా ఈ సురక్ష ప్రోగ్రాం ద్వారా క్లియర్ చేయడం జరుగుతుందండి. ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన లబ్ధి ఏదైతే ఉందో అది స్వయంగా వచ్చి చెప్పుకోవడానికి ఇక్కడ మండల స్థాయి అధికారులందరూ కూడా అందుబాటులో ఉండడం, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు వాళ్ళ సమస్యలను పరిష్కరించడం అనేది మంచి గొప్ప అవకాశంగా భావిస్తూ వాళ్ళు వాళ్ళ సమస్యలను పరిష్కరించుకోవడానికి ఇది ఒక వేదికగా చేసుకుని వాళ్ళు తిరిగి జగనన్నకి థ్యాంక్స్ చెప్పడం కూడా జరుగుతుందండి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ఆ నెంబర్ ద్వారా వాళ్ళు తిరిగి జగనన్నకి కూడా థ్యాంక్స్ చెప్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి గుండైజం పెరిగిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు. అంటే ఈ 4 సంవత్సరాలుగా జగనన్న పాలనలో ఆయన అందిస్తున్న పాలనలో ఎక్కడా కూడా వేలెత్తి చూపడానికి కానీ లేదా ఇది తప్పు జరిగిందని బ్లేమ్ చేయడానికి కానీ ఎక్కడ అవకాశం లేదు. ఈ రోజున ప్రతి ఒక్క బెనిఫిషరీకి కూడా డైరెక్ట్ అకౌంట్లో పడుతుంటే అమౌంట్, ఇక ఎక్కడ అవినీతి జరుగుతుందండి? అంటే కనీసం బ్లేమ్ చేయడానికైనా వాళ్ళు అనడానికైనా ఒక కరెక్ట్ రీజన్ చూపించి మాట్లాడాలి, అది కూడా ఆ సెన్స్ కూడా వాళ్ళకి లేదు. ఈ రోజున నోటికి ఏదొస్తే అది మాట్లాడేసి ఏదో రకంగా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి కనుక ఏదో వాళ్ళకున్న 4 పచ్చ మీడియాల ద్వారా, 4 పత్రికల ద్వారా, వాళ్ళ కరపత్రాల ద్వారా ఏదో ఒకటి మాట్లాడేసి రాయించేసి ఏదో ప్రజలను మభ్యపెట్టి మాయ చేసేద్దాం అంటే ప్రజలు ఎవరు కూడా అంత అమాయకులు కాదండి. ఈ రోజున ఎవరైతే వాళ్ళ కష్టాలు చూస్తున్నారో వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఎవరైతే వాళ్ళకి అండగా నిలబడుతున్నారనేది వాళ్ళు తెలుసుకున్నారు. ఈ 4 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం కరోనాను తీసి పక్కన పెట్టినా కూడా 2 సంవత్సరాల కాలంలో ఇంత తక్కువ కాలంలో ఇన్ని సంక్షేమ పథకాలు అందించిన ముఖ్యమంత్రి అయితే గతంలో ఎవరూ లేరు. ఈ రోజున జగనన్న చేసిన మేలుకి ప్రతి ఒక్కరూ కూడా తమ గుండెల్లో ఒక స్థానం ఇచ్చారు. ఆ ఆప్యాయత అనురాగాలతో రాబోయే రోజుల్లో జగనన్నను మళ్ళీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేస్తారనే భయంతో ఈ రోజున వాళ్ళు ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమం చేపడుతున్నారే తప్ప అలాంటిది ఏదీ లేదు. ఈ రోజున టీడీపీ పార్టీ ఉనికిని కోల్పోయిందండి, టోటల్గా అడ్రస్ లేకుండా పోయింది. ఎంతసేపు ఎవరితో పొత్తుకెళ్లాలో, ఎవరిని కలుపుకుంటే వాళ్ళ బలం పెరుగుతుందా అని ఆలోచన చేస్తున్నారు. వాళ్ళ భయం ఏంటంటే జగనన్నను ఎదుర్కోలేక వాళ్ళు భయపడుతున్నారు. ఈ రోజున నిన్నగాక మొన్న ఎవరైతే అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్ చేయడం అనేది మంచి, అంటే అటు ఉద్యోగస్తులు నిన్న మొన్నటి వరకు ఉద్యోగస్తుల నుండి ఏదో అసంతృప్తి ఉంది అది ఇది అని మాట్లాడారు, ఇప్పుడు అది కూడా లేకపోవడంతో ఇంకేం మాట్లాడే అవకాశం లేక మీరు అన్నట్టు ఆ వ్యాఖ్యలు చేస్తున్నారు, అంతకు మించి ఏం లేదండి.